మరి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండంగానే స్వయంగా నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలిట్ బ్యూరో పేరుతో సమావేశం ఏర్పాటు చేసి పట్టభద్రులైనటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటం ఆ ప్రకటన చేయడం ఇవాల ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్టే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎన్నికల కమిషన్ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి పైన చేసిన ప్రకటన పైన పట్టభద్రులైనటువంటి నిరుద్యోగ యువత యువకులపైన ఏదైతే ఈ ప్రకటన ప్రభావితం అవుతుందో మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని మూడు సంవత్సరాల నుంచి గుర్తురాలనటువంటి చంద్రబాబు నాయుడికి నిన్నటి నిన్నే గుర్తురావడం అది పట్టభద్రులైనటువంటి యువత యువకుల్ని ఇవాళ ఆకట్టుకునేలాగా ప్రలోభపరిచేలాగా వాళ్ళు మబ్బిపెట్టి వాళ్ళ డిగ్రీలో ఉన్నటువంటి పట్టాలను బట్టి వాళ్ళ నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేయడం అన్నది పూర్తిగా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించడమని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. గడిచిన మూడు సంవత్సరాల నుంచి నిరుద్యోగుల గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి కానీ పట్టభద్రులు పొందినటువంటి వాళ్ళ పట్టాలు వాళ్ళ జీవితాల గురించి కానీ పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పాలిట్ బ్యూరో సమావేశం పేరుతో ఈ ప్రకటన చేయడం అన్నది చాలా దారుణం. అది డిగ్రీలను బట్టి నిరుద్యోగ వృత్తి మేము ప్రకటిస్తా ఉన్నాం ఇంకా దారుణం. ఆ రోజు ఏం చెప్పారు ఎన్నికల హామీల్లో, ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? పూర్తిగా ఇవాళ ఎన్నికల కోడ్ని ఉంటుండగా మీరు ఈ విధంగా మాట్లాడటం అన్నది ఇది చాలా ఎన్నికల కోడ్ని వాళ్ళు విస్మరించడం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంతేకాదు ప్రతి కార్పొరేషన్లోనే అన్నా క్యాంటీన్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు నిన్న. అంటే ఇన్నాళ్ళు అన్నా క్యాంటీన్ల గురించి మీకు గుర్తు రాలేదా? మీరు ప్రతి సంవత్సరం అన్నా క్యాంటీన్లు పెడతా ఉంటారు, మరి ఇప్పటివరకు అన్నా క్యాంటీన్లు ఎక్కడ ఏర్పాటు చేసిన దాఖలాలే లేవు. దీని మీద అధ్యయనానికి చెన్నై కూడా తమిళనాడు రాష్ట్రానికి కూడా మంత్రులు పంపించిన సంగతి తెలుసు. మరి ఇవాళ వరకు అన్నా క్యాంటీన్ల గురించి చూసేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రజల్ని ప్రభావితం చేయడానికి, ఓటర్ని ప్రభావితం చేయడానికి ఒక దుర్దేశంతో ఎటువంటి ప్రకటన చేశారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రెండేళ్లలో మూడు సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం, రెండేళ్లలో ఇంకా రెండు సంవత్సరాలు ఉంది, ఈ రెండు సంవత్సరాల్లో మేము 10 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి ప్రకటించడం అన్నది ఎంత దౌర్భాగ్యంగా ఎంత దారుణమైనటువంటి ప్రకటన అది. మూడు సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఒక్క పేదవాడికి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పుడు పాలిట్ బ్యూరో సమావేశంలో మరి రెండు సంవత్సరాల్లో మేము ఖచ్చితంగా 10 లక్షలు ఇల్లు ఇస్తామని హామీ ఇవ్వడం అన్నది పూర్తిగా ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలోకి వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీన్ని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు అయినటువంటి ముఖ్యమంత్రికి వెంటనే నోటీసులు జారీ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి చట్టపరంగా అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఇవాళ జిల్లాలో మన్నెల్లో గిరిజనులు వాళ్ళ ఉపాధి కోసం అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉంటే కేవలం గంజాయి పేరుతో గంజాయి వనాల్ని ఇవాళ తులసి వనాల్లాగా పెంచి పోషించి టీడీపీ నేతలు వెనకుండి గిరిజన జీవితాలతోని వాళ్ళ బ్రతుకులతోని ఆటలాడుకొని గంజాయి స్మగ్లింగ్ వ్యాపారంలో ఇవాళ జిల్లా చెందినటువంటి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కొమ్మక్కైపోయి ఇన్నాళ్ళు 100 ఎకరాల్లో 10 ఎకరాలు ఉన్నటువంటి గంజాయి తోటలు ఇవాళ సుమారు 20,000 ఎకరాల పైన గంజాయి తోటలు ఇవాళ
సాగు జరుగుతుందంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వ్యాపారం గంజాయి వ్యాపారం జరుగుతుందో ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు ఒరిస్సా మహారాష్ట్ర కేరళ తమిళనాడు తెలంగాణ అలాగే అనేక రాష్ట్రాలకు గంజాయికి తరలివెళ్తుందండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిద్రపోతున్నారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయి వ్యాపారంలో ఎన్ని కోట్ల రూపాయలు ఇవాల అర్జిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాల గిరిజన జీవితాలను చిత్రవదన చేసి వాళ్ళని బలి చేసి గంజాయి సాగుని సాగించేలాగా ఇవాల టీడీపీ నేతలందరూ కూడా జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి వ్యాపారం నడిపిస్తా ఉన్నారు ఇవాల చూస్తున్నాము ప్రధాన పత్రికలో గంజాయి వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో ఇవాల ముఖ్యమంత్రి ఇవాల తనయుడు లోకేష్ ఆధ్వర్యంలో ఈ గంజాయి వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున నడుస్తుందో కూడా బట్టవాలైంది ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని విజిలెన్స్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ నిద్రపోతున్నారని అడుగుతున్నాం కేజీలు కేజీలు బంగారం గంజాయి ఎక్కడ పట్టుకుంటున్నా ఎక్కడ రవాణా అవుతున్నా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే జిల్లా చెందినటువంటి టీడీపీ నేతలైతేనేమి జిల్లా చెందినటువంటి మంత్రులైతేనేమి ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ అయితేనేమి ప్రతి ఒక్కరు ఇవాళ గంజాయి వ్యాపారంలో మునిగి తేలుతా ఉన్నారు నిన్నటి నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు గంజాయి సేవిస్తుంటే దొరికిపోయారంటే ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల్ని ఎంత దారుణంగా ఈ మత్తు పదార్థాలు ఈ గంజాయి అన్నటువంటిది వాళ్ళ జీవితాల్ని పాడు చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ రాష్ట్ర చరిత్రలో ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయితో పట్టుబడినటువంటి సంఘటనలు అసలు ఇప్పటివరకు జరగనే లేవు ఇంత దారుణమైనటువంటి సంఘటన విద్యార్థుల జీవితాలతో విద్యార్థుల్ని బలి చేసేటువంటి మత్తు పదార్థాలను సేవిస్తున్నటువంటి గంజాయి లాంటి మత్తు పదార్థాలని ఇవాళ ఈ ప్రభుత్వం అవతరిస్తుందంటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు అసలు ఏం కావాలి మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు నిన్న కాక మొన్న దాంట్లో పట్టుబడ్డారు దాంట్లో ఎంత గమ్మత్తైన విషయం అంటే ఆయన పట్టుబడిన తర్వాత ఏసీబీ డీఎస్పీకి ఇచ్చినటువంటి ఆయన వాంగ్మూలంలో సుమారు 12 మంది కంప్లైంట్ చేస్తే ఆయన మీద ఆ 12 మంది కంప్లైంట్స్లో 10 కంప్లైంట్స్ భీల్మీ నియోజకవర్గానికి చెందినటువంటి పరుచూరు భాస్కర్ రావు యొక్క ప్రోద్బలంతో ఆయన ఫోర్స్తోని ఆయన రికమెండేషన్తో ఆ ఫైల్స్ ఎలాగైనా అడ్డగోలుగా చేయకపోతే రెవెన్యూ రికార్డ్స్ మార్చకపోతే ఇతను ఉద్యోగులను తప్పించేస్తామని చెప్పి భయబంధనలు చేసి ఇవాళ చేసినటువంటి సంఘటన స్వయంగా సస్పెండ్ అయినటువంటి ఎంఆర్ఓఏ దాన్ని ధృవీకరించి ఏసీబీ డిఎస్పీకి వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి అంటే వీళ్ళు జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఆర్డీఓని కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరినైనా కానీ ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు అవినీతి పరులను చేసి వీళ్ళు అవినీతిలో మునిగిపోయి భూ బాగాసరిలాగా భూములు కాజేయడానికి పేదవాడి కనీసం ఒక్క గజం భూమి కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని దేవాలయాల భూముల్ని ప్రైవేట్ భూముల్ని కబ్జాలు చేసి రికార్డ్స్ మార్చేసి తారుమారు చేసేసి ఈ టీడీపీ నేతలు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారని చెప్పి దీన్ని బట్టి అందరికీ కూడా అర్థమవుతా ఉంది.